హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో, బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అయ్యే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. ఫస్ట్ అయితే డస్ట్బిన్ అయితే రెగ్యులర్గా అందరం వాడుతూ ఉంటాం కదా, సో ఈ డస్ట్బిన్ని మనము రోజు రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. క్లీన్ చేసిన తర్వాత ఇది అడుగున అయితే ఒక పేపర్ వేసేసి ఒక కర్పూరం బిల్లని స్మాష్ చేసి వేయండి. మీకు డస్ట్బిన్ అనేది స్మెల్ రాకుండా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట. చెత్తను వేసేటప్పుడు డైరెక్ట్ వేయకుండా కవర్లో వేసి వేయండి, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది డస్ట్బిన్ పాడవకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో వేస్ట్గా పడేసి ఉంటాం కదా. ఎవరైనా కూడా బుక్స్ రాసే వాళ్ళు కనుక స్టాంప్ ప్యాడ్స్ వాడుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా స్టాంప్ ప్యాడ్ కనపడకపోయినా లేకపోయినా సరే ఇబ్బంది పడకుండా ఇలా ఉజాలా ఉంటుంది కదా మన దగ్గర, బ్లూ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఒక కాటన్ మీద వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కింద ఉన్న కాటన్ని ఇంకొక లేయర్గా పైన పెట్టేసుకొని మీరైతే చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలంటే ఇలా, లేదంటే అలా వదిలేసారంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది, స్టాంప్ ప్యాడే ఉండాలని ఏం లేదు మనకి. ఇది కూడా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా మనమైతే పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు అప్పడాలు వడియాలు లాంటివి వేపుకోవడం సర్వసాధారణంగా చేస్తూ ఉంటాము. మనం ఆఫ్టర్నూన్ వేపుకున్నామంటే మళ్ళీ నైట్కి అయితే అవి ఉండవు, మెత్తగైపోతాయి. అసలు నైట్ దాకా అవసరం లేదు, కాసేపటికే మెత్తగైపోతూ ఉంటాయి. ఒక పక్క వేస్తుంటే ఇంకో పక్క మెత్తగా అయితే ఈ సీజన్లో వేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక బాక్స్లో పెట్టేసుకుని గట్టిగా మూతుండే బాక్స్ పెట్టేసుకుని వేయగానే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మళ్ళీ మీరు 2 రోజుల తర్వాత తీసినా కూడా ఇవి చెక్కు చెదరకుండా మళ్ళీ క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఈసారి వడియాలు వేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయలు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనము, సో వాడిన తర్వాత తొక్కలను అయితే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా తొక్కల మీద కొంచెము బేకింగ్ సోడా వేసేసి మీరు కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దీన్ని ఒక రోజంతా ఉండిచ్చేసి తర్వాత రోజు తీసి డస్ట్లో పడేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా మనకి మొత్తం కూడా పోతుందన్నమాట, ఇదంతా పీల్ చేసుకుంటుంది. సో ఇట్లా ట్రై చేయండి. నెక్స్ట్ నిమ్మకాయలు ఈ సీజన్లో ఏంటంటే కొంచెం తేమతో ఉంటా ఉంటాయి కాబట్టి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అవి ఒకటి కుళ్ళిపోయిందంటే పక్కన ఉన్నవన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు వంటకి వాడే నూనెని జస్ట్ కొంచెం ఇలా అప్లై చేసి స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. బనానాలు మనం తెచ్చుకున్నప్పుడు పచ్చివి చూసి తెచ్చుకున్నా కూడా ఇంట్లోకి తెచ్చాక మాగిపోతూ ఉంటాయి కదా, సో అట్లా ఎక్కువ తొందరగా మాగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూని తీసుకొని వాటి ఎడ్జ్లో ఉంటుంది కదా దాంట్లో ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా పెట్టేసేయండి. మీరు కావాలన్నప్పుడు అది ఒక్కొక్కటి తీసుకుంటూ వాడుకోండి, తొందరగా మాగిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇక ఇప్పటి నుంచి మనకైతే పండగల మీద పండగలు వస్తూ ఉంటాయి కదా, వారానికి ఒక పండగ వచ్చినట్టు వస్తూ ఉంటాయి. సో పువ్వులు అయితే ముందు ముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము, కాకపోతే ఆ పూజ టైంకి అవి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మూత ఉండే బాక్స్లో అడుగున టిష్యూ వేసేసి మీరు పువ్వులు స్టోర్ చేసుకోండి, తెల్లగా ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఫోన్ల మీద గాడ్లు అయితే ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి, నాకైతే ప్రాబ్లం ఎక్కువ అనమాట, వేపించిన నెక్స్ట్ డేనే పగిలిపోయి ఉంటుంది. ఎడ్జెస్ ఏంటంటే కొంచెం నుజ్జు నుజ్జుగా అయిపోతే చేతికి కుచ్చుకున్నట్టు తగులుతూ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని పైన అప్లై చేయండి, ఆ ప్రాబ్లం ఉండదు. నెయిల్ పాలిష్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో, కొద్ది రోజులు ఓపెన్ చేయకపోతే ఇదంతా కూడా టైట్గా అయిపోయి మూత రావడం లేదు, కిర్కిర్ అనే సౌండ్ వస్తుందన్నమాట. ఈ డై ఉండే దగ్గర వ్యాజ్లైన్ అప్లై చేశారంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ చాలా రోజులు ఓపెన్ చేయకపోయేసరికి గడ్డగట్టేసింది, లోపలంతా కూడా థిక్గా అయిపోయింది అనమాట. సో ఈ థిక్నెస్ పోవాలంటే మళ్ళీ అది మంచిగా ఉండాలంటే మీ దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ని అయితే 2 సార్లు ఇలా స్ప్రే చేసేసి బాగా షేక్ చేయండి, అప్పుడు అదంతా కూడా మనకి మంచి మెల్ట్ అయిపోయి వస్తుంది అనమాట. చూడండి బాగా షేక్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈగలు ఎక్కువగా ఉంటాయంటే నల్ల ఈగలు ఎక్కడ పట్టినా అవే ఉంటా ఉంటే మొహం మీద కూడా వాళ్తూ ఉంటే చిరాకు వస్తూ ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక గిన్నెలో షాంపూ కర్పూరం తీసుకొని ఆ వాటర్ని మీరు కిచెన్ గట్టు మీద, కిచెన్ స్టవ్ మీద, టైల్స్కి అంతా కూడా ఇలాగ డైరెక్ట్ తుడిచేసి పెట్టేసుకోండి. నైట్ పడుకునేప్పుడు చేసుకున్నారంటే మీకు మార్నింగ్ ఈగలు ఉండవు. అలాగే మీకు ఫ్లోర్ అంతా కూడా కావాలి అంటే కనుక ఇదే షాంపూ కర్పూరం కలిపి మీరు ఇల్లు తుడుచుకోండి, ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది, మంచి వాసనతో పాటు ఈగల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో తిరిగే పిల్లలు ఉన్న టైంలో అయితే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్గా ఇల్లు తుడుచుకునే టైంలో ఇలాగ చేయండి. అలాగే ఎక్కడెక్కడ ఐటమ్స్ మీకు సోఫాల దగ్గర, ఇలాగ టీవీ దగ్గర ఏ పాట ఉన్నా కూడా మొత్తం నీట్గా తుడిచేసుకోండి. పువ్వులు అయితే మనం తెచ్చిపెట్టుకుంటా ఉంటాము, వాళ్ళు పువ్వులు అమ్మే వాళ్ళు నిల్వ ఉండడం కోసం వాటర్ ఎక్కువగా చల్లి పెడతా ఉంటారు. మనకి ఆ పువ్వులు ఇంట్లో తెచ్చుకొని మనం ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సగం కులిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే తెచ్చుకోగానే మంచిగా ఉండే పువ్వులన్నీ సపరేట్ చేసేసుకోండి. ఇలా రెక్కలు రాలిపోయినవి, ఆకులు ఉండేటివి అంతా ఉండే కలిపి ఉన్నామంటే ఎక్కువ పువ్వులు కులిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మీ పువ్వులన్నీ కూడా సపరేట్ చేసుకోండి, ఆకులు లేకుండా చూసుకోండి. ఓన్లీ పువ్వుల వరకు, ఫ్రెష్ పువ్వుల వరకు మీరు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత
ఈ వీటన్నిటిని కూడా పక్కకు వేసేయండి. ఒకవేళ రెక్కలు ఎక్కువ రాలిపోయాయి అనుకుంటే ముగ్గులో వేసేసుకోండి. దీనిలో కొంచెం బియ్యం వేసేసుకొని మీరు ఇలా నేను ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని చుట్టేసి పెట్టి గాలి ఉండేలాగా స్టోర్ చేసేసుకోండి. ఎక్కువ రోజులు వస్తాయి. ఇక్కడ చూడండి, టిష్యూ పేపర్ మీద నేనైతే పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇలా టిష్యూ కానీ లేదంటే క్లాత్ కానీ ఏదైనా మీ ఇష్టము తీసుకొని మొత్తం పర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మీరు ఇంట్లో కబోర్డ్స్లో, బట్టలు ఉండే కబోర్డ్స్లో కానీ, ఇలా స్పైసెస్ ఉండే దగ్గర కానీ, ఎక్కడైనా మీకు ముగ్గు వాసన వచ్చినట్టు, కొంచెము ఇక్కడ ఆరెంజ్ స్మెల్ వచ్చినట్టు లాంటివి ఉండగా ఉంటే అట్లా పెట్టేసుకోండి. టమాటాలు అయితే తొందర తొందరగా మాగిపోతూ ఉంటాయి, మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా సెలో టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ని అయితే ఇక్కడ పైన అంటించేసేయండి, ఎక్కువ మాగవు. ఇంకా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్యాగులు అయితే తీసుకెళ్తా ఉంటాం కదా, ఆ బ్యాగులలో ఈ చేతిలో చిల్లర అంతా పట్టుకొని వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా వచ్చిన చిల్లర్ని కూడా పెట్టుకుంటా ఉంటాము. ఇది మనం పర్సులో నుంచి తీయడం పెట్టడం ఇదంతా పెద్ద హంగామా అవుతుంది. ఇట్లా జ్యువెలరీ పర్సులు ఉంటాయి కదా, వీటిని అయితే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోము. ఇట్లాంటి వాటికి బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. డైరెక్ట్ బ్యాగుకే పెట్టేసుకొని పెట్టుకున్నామనంటే మనం తీసుకోవడం, పెట్టుకోవడము, కూరగాయలు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటా ఉంటాయి కదా, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు హడావిడిగా, లేకపోతే మ్యాచింగ్ కావాలన్నప్పుడు, కొన్ని చిన్న కావడం అట్లాంటివి అయితే తొందరగా ఎక్కవన్నమాట. ఎక్కినా కూడా గీసుకొని పోయినట్టుగా చేతులంతా ఇదైతే ఉంటాయి, మంట వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా మీకు తొందరగా ఎక్కాలన్నా కూడా గాజులు పగిలిపోకుండా నీట్గా మీరు సేఫ్గా ఎక్కించుకోవాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మీ దగ్గర గ్లౌజ్ అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ని తొడిగేసుకొని మీరు గాజులు ఎక్కించుకున్నారంటే మీకు ఎంత చిన్న సైజ్ గాజులైనా సరే చాలా సింపుల్గా ఎక్కుతాయి, చేతికి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అంతేకాకుండా మనము ఇలా గాజులు వేసుకున్నాక ఏదైనా పిండి వంటలు ఏవైనా చేసినప్పుడు, నూనె కాగుతున్నప్పుడు, చెయ్యి ఎప్పుడైనా పెడుతుంటే ఎక్కువగా హీట్ వస్తూ ఉంటుంది, గాజులు హీట్ అయ్యి చెయ్యి అంత కాలుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలాంటి పెద్దదైతే బెటర్, పెద్దది లేకపోయినా చిన్నదైనా సరే గాజులు అనేవి ముందుకు రాకుండా వెనక్కి ఉండేలాగా ఇలాగ వేసి పెట్టుకున్నారంటే చేతికి హీట్ తగలకుండా మీకు సేఫ్గా ఉండొచ్చు. ఇక్కడ టీషర్ట్స్ అయితే నేను ఈజీ ఫోల్డింగ్ మెథడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి. పిల్లలు అటు ఇటుగా తీసినా కూడా ఎక్కడ నీట్గా చెడిపోకుండా, బట్టలు చెడిపోకుండా, మడతలు పోకుండా అన్నీ ఉంటాయన్నమాట. బట్టలు మడతలు పోకుండా ఉన్నప్పుడు షెల్ఫ్లు అన్నీ కూడా నీట్గా ఉంటాయి, మాటి మాటికి సర్దాల్సిన అవసరం రాదు. మడతలు పోయి అంత గజిబిజిగా కుప్పలాగా అయినప్పుడే మళ్ళీ మళ్ళీ మనం సర్దాల్సి వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాంటి ఫోల్డింగ్స్ చేసుకుంటే మీకు స్పేస్ సేవింగ్ అవుతుంది, నీట్గా ఉంటాయి. ఈజీ ఫోల్డింగ్ మెథడ్, మనకు ఐరన్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా, ఆ మెథడ్ చూడండి. చాలా సింపుల్గా రెండు చోట్ల ఇలా పట్టేసుకొని అన్నారంటే ఇంత సింపుల్గా మీరు ఈ ఫోల్డింగ్ పెట్టేసేయచ్చు, బట్టలు తొందరగా మడత పెట్టేసేయచ్చు అనమాట. అలాగే సాక్స్లు అనేవి మడత పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. యాంకిల్ లెంత్ సాక్స్లు ఇలాంటివి ఉన్నాయంటే కనుక ఇంకా మడత పెట్టుకోవడము, అక్కడొకటి అక్కడొకటి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నారనంటే మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంకొకటి, ఎక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా పెట్టుకున్నారంటే కనుక మీకు స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకైతే మంచి ప్రోటీన్స్, విటమిన్స్ కావాలి కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగా మనము గుగ్గులు లాగా చేసి ఇచ్చామంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా తినడం అలవాటు అవుతుంది. లేదంటే ఇవేంటి అవేంటి అనే స్టేజ్లోకి వస్తారు ఈ రోజులలో పిల్లలు. బయట స్నాక్స్ అన్నీ అలవాటు పడుతూ ఉన్నారు, ఇళ్ళలో చేసేవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడైనా కూడా ఈవినింగ్ టైంలో ఇలా కొంచెం కొంచెంగా స్పైసీగా చేసి ఇచ్చామనంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా వాటి రుచి తెలుస్తుంది కాబట్టి ఇంకోసారి చేసినా కూడా ఇష్టంగా తింటారనమాట. గుగ్గులు, పెసలు, ఉలవలు మనకు ఉంటూనే ఉంటాయి కదా అవొకటవొకటి, సో ఇట్లా చేసి పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా కీ చైన్స్కి మనం ఏదైనా కీ ఎక్కియాలన్నా లేదంటే కీ తీయాలన్నా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, అది గట్టిగా ఉండి రాదు. అలాంటప్పుడు మన దగ్గర పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా, సో రీఫిల్ని పెట్టుకొని ఒకసారి ఇలా అన్నామంటే కనుక చక్కగా మనము కీని అయితే ఎక్కించవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మనకు ఇంకా ఎక్కువ శ్రమ పడకుండానే పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా రింగ్స్ పెట్టాలనుకుంటాం, చిన్నపిల్లలనే కాదు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నాడు రింగ్స్ పెట్టుకుంటా ఉంటాం కదా, సో అవైతే జారిపోతూ ఉంటే లూజ్ ఉండే రింగ్స్ అయితే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. పిల్లలైతే ఎక్కడైనా పోగొట్టుకుంటారని మనం చాలా భయపడి వాళ్ళకి పెట్టకుండా ఉంటాం కదా, ఇట్లా పెట్టారంటే వాళ్ళకి పోగొట్టుకోకుండా ఉంటారు. వాళ్ళు కావాలని తీసినా కూడా అవి రాకుండా ఉంటాయి అన్నమాట, రబ్బర్ బ్యాండ్తో ఇలా వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లలకి పెన్ను, పెన్సిల్ ఇలాంటివి పట్టుకోవడం రాదు, కింద పడేస్తూ ఉంటారు. ఊరిక పడేసుకోవడము లేదంటే పెన్నుని సరిగా పట్టుకోవడం రాక రైటింగ్ సరిగా రాకుండా ఉంటుంది. అలాంటి పిల్లలకి ఇలా ఒకటి మంచి స్మూత్గా ఉండే రబ్బర్ బ్యాండ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లలకి పెట్టి ఇలా పెన్సిల్ పెట్టించారనంటే వాళ్ళు రాయడం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వదిలేసినా కూడా పెన్సిల్ అనేది పడిపోకుండా హ్యాండ్కి అతుక్కొని ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రింగ్స్ అప్పుడప్పుడు వంట చేస్తున్నప్పుడు లేదంటే పిండి కలిపితేప్పుడు, స్నానం చేసేప్పుడు ఇలాగా కొంతమందికి రింగ్స్ బ్రాస్లెట్లు ఉంటే తీసే అలవాటు ఉంటుంది. అవి ఎక్కడంటే అక్కడ పెట్టడము, మర్చిపోయి రావడము జరుగుతూ ఉంటుంది. ఉన్నాయో లేదన్న టెన్షన్ ఉంటూ ఉంటుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అట్లా కాకుండా ఇలాంటిది ఒకటి అగ్గుపెట్టే కానీ లేదంటే ఏదైనా బాక్స్ లాంటిది ఉంటే
పెట్టుకొని డబల్ టేప్ అంటించేసి ఏదైనా షెల్ఫ్ కింద కనపడకుండా ప్లేస్లో పెట్టుకున్నారంటే రెగ్యులర్గా దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా దాంట్లో ఉంటుందని సేఫ్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైంలో అయితే కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు మనకి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి కదా. వాతావరణం మారినప్పుడు అలా ప్రతిసారి నొప్పులు అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. సో ఈ వీటరీతికే బెస్ట్ రిజల్ట్ అనమాట ఇది. మీ దగ్గర ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటే వేసుకోండి. అవి ఏవి లేవు అంటే కానీ కొబ్బరి నూనెలు ట్రై చేయండి. కొంచెం నూనె తీసుకొని గరిటెలో ఇలా వేడి చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా కొట్టేసి ఆయిల్లో వేసేయండి. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయినా ఆయిల్ని కొంచెం హీట్ చల్లారి తర్వాత మీరు కాటన్తో తీసుకొని మీకు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో వాటి మీద ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఆయిల్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలనుకున్న టైంలో ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలంటే గోరువెచ్చగా ఉండాలి. అప్పుడు మీకు ఇది చాలా బాగా ఎఫెక్ట్గా జస్ట్ వెంటనే తక్షణ రిలీఫ్ అంటారు కదా అట్లా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఇది చాలా బాగా వర్కౌట్ అయిందని. ఇలా ట్రై చేయండి ఈసారి. నెక్స్ట్ వచ్చేసి పట్టీలు అయితే సిల్వర్ పట్టీలు అందరు పెట్టుకుంటాం ఉంటారు కదా. ఇవైతే మనకి బాడీ హీటింగ్ బట్టి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. లేదు అంటే ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు వీటికి పాలిష్ అవసరం వస్తూ ఉంటుంది. సో ఈ పాలిష్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. మనము సింపుల్గా కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని కొంచెం టీ పౌడర్ వేసుకొని దీనిని ఇలా మరిగించుకోవాలి. టీ పౌడర్ అంతా కూడా ఇలా వాటర్లో మెల్ట్ అవ్వాలన్నమాట. ఈ మంచి డికాషన్ లాగా రెడీ అయిన తర్వాత జస్ట్ మీరు పట్టీల్ని డైరెక్ట్ బయటకు తీసేసి వాటర్లో కడిగేస్తే సరిపోతుంది. దీన్ని మళ్ళీ బ్రష్ కొట్టడం అలా ఏం అవసరం లేదు. ఎటువంటి కెమికల్స్ వాడకుండానే ఈ రెండింటితోనే మనకి పట్టీలు అనేవి మంచిగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కావాలంటే మీరు కొంచెం పేస్ట్ పెట్టుకొని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకో పెద్దవాళ్ళకో షర్ట్ల మీద అప్పుడప్పుడు అనుకోకుండా ఆయిల్ పడుతూ ఉంటుంది. ఆయిల్ మరకలను అయితే పోగొట్టుకోవడం అంత ఈజీ కాదనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే ఆయిల్ పడిన వెంటనే మీ దగ్గర పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ కానీ లేదంటే పిండి కానీ ఏదైనా సరే ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. మీరు పౌడర్ కానీ పిండి కానీ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది, అదంతా రాలిపోతుంది. తర్వాత మీరు నార్మల్గా వాష్ చేసినట్టు షర్ట్ని వాష్ చేశారనంటే మీకు మరకలు కనపడవు. చూడండి, హ్యాంగర్కి ఇక్కడ పెట్టిన తర్వాత మొత్తం ఒక లైన్ అంతా ముడతలు ముడతలు వచ్చేసింది. డైరెక్ట్ వేస్తే అట్లా అవుతుంది అనమాట. కాబట్టి పిల్లలకి మనము బుక్స్కి అట్టలు వేస్తూ ఉంటాం కదా, వాటికైతే ఇలాంటి రోల్స్ వస్తాయి. ఆ రోల్ని తీసుకొని మీరు హ్యాంగర్కి ఇలా పెట్టుకున్నారనంటే ఇప్పుడు వీటి మీద మీరు ఏవి వేసినా కూడా అలాంటి ముడతలు అనేవి రాకుండా మంచిగా నీట్గా ఉంటాయి. షర్ట్స్ కాటన్ షర్ట్స్కి ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా రాకుండా ఉంటాయన్నమాట. చాకులు సీజర్లు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకుపోవాలి అని అంటే కనుక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. బ్యాగ్లని చినిగిపోతూ ఉంటాయి, చిన్నపిల్లలు తెలియక చేతులు పెట్టేస్తూ ఉంటారు. అట్లా లేకుండా ఉండాలంటే ఇలాంటి రోల్ని కట్ చేసేసి దీనికి పెట్టి రబ్బర్ బ్యాండ్ వేశారంటే సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి బాటిల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి కదా. పైన పార్ట్ని కింద పార్ట్ని మాత్రం కట్ చేసేసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ నేను గ్లూ వేసేసి అంటించేస్తూ ఉన్నాను అనమాట. ఫెవికిక్ వేశారంటే చాలా క్విక్గా అంటుకుంటుంది, లేదంటే హార్డ్ గ్లూ ఉంటే హార్డ్ గ్లూ వేసేసుకోండి. చూడండి ఎంత మంచి షేప్ రెడీ అయిపోయిందో. దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేశాను నేను లేస్ వేసేసి. ఇప్పుడు మీరు దీనికి పైన మూతకి హోల్స్ పెట్టేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకునే దానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్పైసెస్ జీలకర్ర ఆవాలు లాంటివి చిన్న చిన్నవి వేసుకోవడానికి యూజ్ చేసేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది కదా. సో ఇలాంటివి కొన్ని పెట్టుకున్నారంటే షెల్ఫ్లో కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట వీటిని. ఇంకా మన దగ్గర పాత బ్రష్లు ఉంటా ఉంటాయి కదా, సో మనం కొద్ది రోజులు తోముకున్న తర్వాత వాటిని అయితే పడేస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా వీటిని మళ్ళీ మనము రీయూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పైన పార్ట్ని అయితే కట్ చేసేసాను. సో ఈ పైన మూడు బ్రష్లను తీసుకున్నాను, వీటిని కట్ చేశాను. తర్వాత ఇక్కడ కంఫర్ట్ బాటిల్ ఉంది నా దగ్గర. సో దీన్ని అయితే ఇలాగా డ్రా చేస్తూ ఉన్నాను. ఏ విధంగా డ్రా చేస్తున్నానో చూడండి. ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని అయితే నేను చాక్ వేడి చేసి కట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాక్ హీట్ చేసి కట్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉంటాయన్నమాట, షార్ప్నెస్ లేకుండా మంచిగా నీట్గా ఉంటాయి. మనం చేతులు పెట్టినా కూడా ఎటువంటి గీకోవడం లాంటివి కోసుకోవడం లాంటివి జరగవు. దీనిని ఇంకొంచెం అందంగా చేయడం కోసం నేనైతే నా దగ్గర గ్లిట్టర్ షీట్ ఉంటే ఇది వేశాను. మీ దగ్గర ఇది ఏది లేకపోతే కలర్ షీట్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ ఉన్నా కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం హీట్ చేసి వీటిని మధ్యలో బెండ్ చేశాను. తర్వాత వీటికి హార్డ్ గ్లూ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించేస్తూ ఉన్నాను. మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది వీటిని చూడగానే. ఇక్కడ నేనైతే మూడే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో రెండు కూడా కొంచెం దగ్గరగా అంటించేసుకొని ఇంకో రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది కదా. దీన్ని అయితే చూసారు కదా, మనము వాష్రూమ్స్లో కానీ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర, వాష్ బేషన్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా కీ హ్యాంగర్గా కూడా పెట్టేసుకోవచ్చు. అసలు ఎంత అందంగా ఉంది చూడండి. ఇది కంఫర్ట్ బాటిల్తో చేసామంటే ఎవరైనా నమ్ముతారా?
పేస్ట్ బ్రషెస్ కంఫర్ట్ బాటిల్తో ఇలా ఎంత చక్కటి రెడీ అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి ఇదే పాత బ్రష్ని ఒకటైతే పైన పార్ట్ కట్ చేసేసి దాన్ని కొంచెం బెండ్ చేశానన్నమాట. చూడండి, ఇలాగా హ్యాంగర్ లాగా వచ్చేలాగా బెండ్ చేశాను. దీనికి పైన కొంచెం అందంగా ఉండడం కోసం ఒక ఫ్లవర్ ఉంటే పెట్టేశాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్. చూడండి, మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలా లోపల కబోర్డ్స్ లోపల ఇలా అంటిచ్ చేసుకున్నామంటే వాచెస్ పెట్టుకోవచ్చు, చైన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఒక పాతది ఏదైనా హ్యాంగర్ ఉన్నా కూడా మీ దగ్గర దారంతో కట్టేసుకోవచ్చు, లేదంటే దారం లేకపోయిందంటే మీ దగ్గర టేప్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. దారంతో కట్టడం లేట్ ప్రాసెస్ అనుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాంగిల్ని అయితే తీసుకొని నీట్గా ఇలా కట్టేసుకోవాలి, రెండు వైపులా కట్టుకోవాలన్నమాట. నేనైతే బ్యాంగిల్ని పూర్తిగా కిందికి వదలకుండా మిడిల్లో కడతా ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కట్టేసుకోవాలి, లూజ్ అయ్యి అటు ఇటు కదలడము జరిగిపోవడం లాంటివి ఉండొద్దు అన్నమాట. టైట్గా కట్టేసేయాలి, లేదంటే మీరు ఒక టేప్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ కట్టేసేయాలి. ఇలా కట్టిన దీనిని మనము బయట బట్టలు ఆరేస్తే తీగకి ఒక్కొక్కటి ఎంతెంత వెడల్పు తీసుకుంటా ఉంటుంది. ఇంకా ఈ వర్షాకాలంలో అయితే కనుక ఎక్కువ స్పేస్లో ఆరేసుకోలేము, బట్టలు తొందరగా ఆరిపోవు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్లాంటి దానికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా పిన్నీస్లు అయితే మనం ఏదైనా ప్యాకెట్లో ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసామంటే ఆ చింపేసామంటే మళ్ళీ దాంట్లో పెట్టుకోలేము, చినిగిపోయి ఉంటుంది కాబట్టి. లేదు మనము గుత్తులుగా తెచ్చుకున్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి, మనకి టైంకి దొరకవు. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాత బ్యాంగిల్ తీసుకొని దానికి పిన్నిస్లన్నీ పెట్టేసుకున్నారంటే మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, మీకు తొందరగా దొరుకుతుంది. దానికే ఉంటాయి కాబట్టి అన్నీ పోకుండా ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటాయి. చాలా బాగా వర్కౌట్ అయితే, ట్రై చేయండి. మనము ఇలాగ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, చాలా స్పేస్ తీసుకుంటాయన్నమాట. ఇట్లా ఇంత స్పేస్లో మనం కొన్ని బట్టలే పెట్టుకోగలుగుతాము. అట్లా కాకుండా మనము ఈ రకంగా ట్రై చేసామంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువ బట్టలు మనం మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఏవైనా మెటల్ బ్యాంగిల్స్ కానీ లావుగా ఉండే ఇలాంటి గోట్ల లాంటి బ్యాంగిల్స్ కానీ పాతవి ఏవైనా మీకు పనికిరావనుకున్నప్పుడు ఇలాగ ఒక్కొక్క హ్యాంగర్కి ఒక్కొక్కటికి ఇలాగ తగిలిచేసి పెట్టుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది, నీట్గా ఉంటాయి, బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఈసారి మీరు మీ కబోర్డ్లో ఎక్కువ బట్టలు పడతాయన్నమాట, తక్కువ స్పేస్ ఉన్నా కూడా మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఒక్క చీర స్పేస్లో 4 చీరలు పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి హ్యాంగర్కి తీసుకొని దారంతో కానీ లేదంటే ఇలా టేప్తో కానీ మీరు పెట్టేసుకోవచ్చు. దారంతో కట్టడం లేట్ ప్రాసెస్ అనుకుంటే ఇలాగా టేప్తో చుట్టేసుకున్నారంటే ఒక 2 రౌండ్లు తిప్పేశారంటే సరిపోతుంది అనమాట, అది నీట్గా అంటుకొనే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇలాగే 4 బ్యాంగిల్స్ పెడుతున్నాను, మీకు కావాలంటే ఇంకో 2 కూడా పెట్టుకోవచ్చు, అటొకటి ఇటొకటి. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను 4 పెట్టాను. ఇక్కడ చూడండి, చున్నీలు అయితే మొత్తం కుప్ప కుప్పగా ఉన్నాయన్నమాట. నాకైతే వీటిని ఆర్గనైజ్ చేసుకోలేక మొత్తం ఒక షెల్ఫ్లో ఒక మూలకు పడేశాను. ఇట్లాంటి వాటిని లేదంటే నేను డైలీ రెగ్యులర్గా వేసుకునే వాటిని హ్యాంగర్కి పెడతాను. ఈ హ్యాంగర్కి ఎన్ని పెట్టుకుంటాము, 4-5 పెట్టగానే ఫిల్ అయిపోతాయి. అట్లా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎంత చక్కగా ఉంటాయి చూడండి, 4-5 హ్యాంగర్లు పెట్టుకున్నారంటే సరిపోతాయి. ఇలా పాత బ్యాంగిల్స్ని వరుసగా తీసుకొని నేనైతే టేప్ వేసేస్తున్నాను. అంటే ఈ షేప్ వచ్చేలాగా ముందే మీరు పెట్టేసుకొని టేప్ వేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే దీని లుక్ ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నదాన్ని మనము ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సాక్సులు పెడుతున్నాను చూడండి. పిల్లలు రెగ్యులర్గా సాక్సులు వేసుకుంటా ఉంటారు కదా, అలాగే వాళ్ళకి టై బెల్ట్ ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి ఏ రోజు కా రోజు మనం ఇలా పెట్టేసామంటే స్నానం చేసి రాగానే వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా నీట్గా తొందరగా పని అయిపోతుంది. కిచెన్లో మనకి టవల్స్ అయితే చాలా అవసరము చేతులు తుడుచుకునేదానికి, లేదంటే నైటీలన్నీ పాడైపోతూ ఉంటాయి కదా. సో ఇలాగ ఒక బ్యాంగిల్కి టవల్ పెట్టేసి పెట్టుకున్నామనంటే మనం చేతి సింక్లో చేయి కడుకున్న తర్వాత చేయి దుడుచుకోవచ్చు. అలాగే ఒక మెటల్ బ్యాంగిల్ ఉందంటే ఇలాంటి బరువైనవి కూడా మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు. పాత బ్యాంగిల్స్ మనకి స్టోన్స్ ఊడిపోవడమో ఎట్లా జరిగినవి మళ్ళీ వాటిని పడే బుద్ధి కాలేదనుకున్న వాటిని ఏదైనా మంచి క్లాత్ ఉంటే క్లాత్తో కానీ లేదంటే రిబ్బన్ ఉంటే రిబ్బన్తో కానీ ఇలాగా చుట్టూ మొత్తం ఇలా చేసుకున్నారంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ రెడీ అయిపోతాయి. చూడండి, అట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ బాగాలేవు అనుకుంటే మీ దగ్గర ఏవైనా స్టోన్స్ ఉన్నా లేస్ ఉన్నా మంచిగా నీట్గా ఇక్కడ అంటించేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇట్లానే ప్లెయిన్గా కూడా వేసుకున్నా బాగానే ఉంటాయి. మీకు శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే మీరు ఇంట్లోనే నీట్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి, నాకు కూడా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.